తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర శురువైంది. శతాబ్దాల చరిత్ర కలిగిన లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ బోనాల ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి 116వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు అంతా సిద్ధమైంది. ఆలయాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. మొదటి రోజు బోనాలు అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. ఇక 2వ రోజు సోమవారం రంగం భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, శివసత్ర నృత్యాలతో ఘటాల ఊరేగింపు భారీగా ఉండనుంది. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాన్ని సమర్పించనున్నారు. సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బోనాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ఆలయం వద్ద 5 క్యూ లైన్లు, ఇందులో బోనాలతో వచ్చే మహిళల కోసం 2 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలి రాబోతుండటంతో పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తోంది. 23,000 మందితో పోలీసులు పహారా కాస్తున్నారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా పెంచారు.